దోషం, ఈ గృహ దోషం అని జనాల్ని భయపెట్టి చంపేస్తున్నారే, దానికి సుప్రభాతం ఎటువంటి సమాధానం ఇస్తుందో తర్వాత చెబుతా. వాస్తు ఇప్పుడైంది కదా, అంచేత ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీర్ని సంప్రదించండి అమ్మా, అది శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించింది ఇల్లు, మన నమ్మకాలకు సంబంధించింది కాదు. వాస్తు అనేది కేవలం ఇంజనీరింగ్. వాస్తు అనే మాట గమనిస్తే అర్థమైపోతుంది, వస్తు అనే శబ్దం నుంచి వాస్తు వచ్చింది, దాని నుంచే వాస్తవం అనే వాటి వచ్చింది. ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి అంటే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే అలా పెట్టుకోవాలి. ఒక ఫోన్ ఇంది వరకు ల్యాండ్ ఫోన్ అన్నప్పుడు ఎక్కడ పెట్టేవారు ఆలోచించండి. ఇల్లు మొత్తానికి ఏదో మధ్యలో ఓ చోటు ఓ పీట పెట్టేవారు, ఎందుకంటే అందరూ వచ్చి మాట్లాడుకోవాలి ఒకటే ఫోను. ఇవాళ మన సెల్ ఫోన్ కూడా మనకు అనుకూలమైన చోట ఒక చోట పెట్టకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వచ్చాక మర్చిపోతున్నాం కదండి. అంచేది ఆ వస్తువు ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవడమే వాస్తు. ఆ నిర్ణయం దేని బట్టి ఉంటుంది? దేవతల అనుగ్రహానికి దానికి సంబంధం లేదు. వాస్తుకు ప్రత్యేకంగా దేవతలు ఉండరు, అసలు అజ్ఞానం అది. నువ్వు ఇల్లు కట్టుకుంటే అక్కడ వచ్చి కూర్చోవలసిన అవసరం దేవతలకు ఏమిటి? మన ఇల్లు మన సౌకర్యాల కోసం ఉంటుంది. మన ఇంట్లో పొగ ఎలా వెళ్ళాలి, సెప్టిక్ ట్యాంక్ అది ఎక్కడ ఉండాలి, నీటి సౌకర్యం ఎక్కడ ఉండాలి, అది వీధి వీధి అందరికీ ఒక వైపున ఉంటే ఆ నీరు అలా పల్లానికి ప్రవహిస్తుంది, అక్కడ నువ్వు తవ్వుకుంటే పనిచేస్తుంది. మనం ఎత్తులో ఉన్న చోట నీరు ఎత్తుగా వెళ్ళే చోట మనం ఏదో ట్యాంక్ పెడదాము బావి తవ్వుదాము అంటే ఎలా కుదురుతుంది? మనమే పల్లంగా ఉండాలిగా. ఈ నిండిని దృష్టిలో పెట్టుకుని ప్రాచీన వాస్తుశాస్త్రం పెట్టారు. ఈవేళ వాస్తు పాటించే వాళ్ళకంటే భయపడేవాళ్ళు ఎక్కువయ్యారు, దాని పేరు మీద భయపెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇక అక్కడి నుంచి మనిషి పేరుకి ఇంటికి సంబంధం, పేరుకి ఇంటికి సంబంధం ఏంటంటే అర్థం లేకుండా వెంకయ్య అని పేరు పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామితో వైభవంతో ఇల్లు కట్టుకుంటాడు ఆనందం అనే తప్పేమిటండి? పేరుకి ఇంటికి సంబంధం ఎలా ఉంటుందండి అసలు? ఏ లెక్క ప్రకారం? ఇంకా అక్షరాలని లెక్కట్టేయడం, వాటికి అంకెలు వేసేయడం, రకరకాల మాటలు చెప్పి జనాన్ని మొత్తం ఎంత నాశనం చేసేస్తున్నారో బట్టికెళ్ళి పోనీ. దీనివల్ల ఏదో జరిగిందిలే, వాళ్ళు వాళ్ళని నమ్మేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు, మనకెందుగా గొడవ అంటే హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆలోచించే వాళ్ళకి, హిందువులుగా ఉండి ఆలోచిస్తున్న వాళ్ళకండి, ఈ వాస్తు జ్యోతిష్యం ఇవన్నీ ఈ నమ్మకాలు ఇవన్నీ మొత్తం కలిపే దేవుడు. జ్యోతిష్శాస్త్రం ఖగోళ శాస్త్రంలో ఒకటి, ఖగోళ శాస్త్రం అది, అది గొప్ప శాస్త్రం. దాన్ని మొత్తం ఎంత దిగజార్చాలో అంత దిగజార్చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో జ్యోతిష్యం ప్రకారం చెబుతారండి. బుర్రుండే మాట్లాడుతున్నారా? జ్యోతిష్యంలో ఉంటుందండి అది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎలా చెప్పేస్తారండి పంచాంగాలు? పార్టీ పంచాంగాలు తయారైన తర్వాత మొత్తం జ్యోతిష్యం లోకమైపోలేదా? ఎవడో ఒకరిని పట్టుకుని వాడికి రాజయోగం ఉందండి. వాడికి రాజయోగం అంటే ముఖ్యమంత్రి అవడం రాజయోగమా? ఓ పెద్ద కంపెనీకి అధిపతి అయినా రాజయోగమే? పిచ్చి మాటలు మాట్లాడద్దు. రాజయోగం అంటే అధికారమే కాదు. అక్కడ ఒక 1000 కోట్లు సంపాదించి అధికారి అయితే రాజయోగమే. అందుకని ముఖ్యమంత్రి అవడం ఏమిటి? ఎంతమంది అవుతారు ముఖ్యమంత్రులు? ఎంత భ్రష్టు పట్టిస్తున్నారండి మొత్తం శాస్త్రాలని.